గుట్కాలో పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉందా మేడం? ఎక్కువగానే ఉంటుందండి, ఖచ్చితంగా వస్తుందని వస్తుంది అని అనుకోండి. ఎందుకంటే అప్పుడైతేనే మీరు హ్యాబిట్ని వదిలేయగలుగుతారు. నోటి క్యాన్సర్ అనేది చాలా చాలా డేంజరస్ అండి. మీకు అసలు ఎలా అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు? 77,000 మంది చనిపోతున్నారు. 77,000 మందికి కొత్త కేసెస్ వస్తున్నాయి. 57,000 మంది చనిపోతున్నారు ఓరల్ క్యాన్సర్ వల్ల. అంటే మన ఇండియాలో ఎంతమందికి ఈ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అనేది మనకి ఒక అవగాహన అనేది ఉంది. నోటి పరిశుభ్రత అంతగా పాటించకపోవడంతో పాటు ఇలా ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్కి ప్రేరేపిస్తాయా? ఖచ్చితంగా ప్రేరేపిస్తాయండి. ప్రేరేపించకుండా అస్సలు ఉండవు. ఎప్పుడు ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం నోటి పరిశుభ్రత అనేది చాలా చాలా అవసరము. ప్రతిదానికి క్యాన్సర్ ఉన్నా లేకపోయినా నోటి పరిశుభ్రత అనేది మనం పాటిస్తే, ఎప్పుడైతే ట్రీట్మెంట్కి మనం వెళ్తున్నప్పుడు నోటి పరిశుభ్రత ఉన్నప్పుడు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కదా ఓరల్ క్యాన్సర్కి. మీరు ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్నారు, టొబాకో తీసుకుంటున్నారు, అన్నీ చేస్తూ నోటి పరిశుభ్రత అనేది లేనప్పుడు చాలా చిన్నగా ఉండాల్సిన సెల్ ఏమవుతుంది? చాలా పెద్దదైపోతుంది. ఎందుకు? ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఇరిటేట్ అయ్యి ఆ ట్యూమర్ అనేది ఎక్కువగా కనపడుతుంది. సో ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు క్యాన్సర్ ఈజ్ మోర్. సో అందువల్ల మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది కదా. ఒక్క ఫ్యాక్టరే ఉందనుకోండి, ఐదర్ మీరు టొబాకో చూ చేస్తున్నారు లేదు, ఐదర్ స్మోక్ చేస్తున్నారు, అంటే కొంత పర్వాలేదు అలా అని ఏదో ఇది వీటిల్లో ఈ మూడిట్లో ఒకటే ఉందండి నాకు, నేను క్యాన్సర్ రాదు నాకు అని మటుకు అనుకోవద్దు. అస్సలు ఎటు, మీకు ఇంకొకటి చెప్తున్నానండి, స్మోకింగ్ లేని వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి నోటి పరిశుభ్రత చాలా చక్కగా ఉన్న వాళ్ళల్లో కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుంది. ఉంది, వస్తుంది, చూసాము కేసెస్. రీజన్ ఏంటి? డిఫరెంట్ రీజన్స్. ఇట్ కుడ్ బి హెరిడిటరీ అండి. తర్వాత ఒక ఫ్యామిలీలో మదర్కి ఉంది, మదర్ నుంచి ఇద్దరు డాటర్స్, ఒక సన్. ఇది ఒక స్టడీ జరిగిందండి, పబ్లిష్ కూడా అయ్యింది. అందరికీ ఓరల్ క్యాన్సర్ వచ్చింది. ఓకే, హెరిడిటరీ. వాళ్ళ నోటి పరిశుభ్రత చాలా చక్కగా ఉంది, అంతా బాగుంది, నీట్గా పెట్టుకుంటున్నారు. ఇంకొకటి మీకు చెప్తాను, ఆ మదర్ ఎప్పుడైతే తల్లికి క్యాన్సర్ వచ్చిందో ఆవిడ రేడియేషన్ తీసుకున్నారు, కీమోథెరపీ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, అయినా సరే పిల్లలకి వచ్చింది. సో అందువల్ల నాకేమీ కాదు అని మటుకు అనుకోవద్దండి. ఎటువంటి హ్యాబిట్స్ లేకపోయినా సరే మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, నోటి క్యాన్సర్ వంశపరపరంగా వస్తుందా? less than 1%. అయినా సరే మనం పూర్తిగా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్ అనేవి మారిపోతూ వెళ్తాయండి. సో అందువల్ల ఎప్పటికప్పుడు స్టడీస్ అనేవి మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఈ మధ్య కాలంలో నోటి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, ఎందుకంటారు? మనం పాటిస్తున్న ఇవేనండి. మనకి అసలు ఏంటి అంటే ఇవన్నీ వ్యసనాలు ఎక్కువైపోతున్నాయి కదా. ఫస్ట్ అయితే టొబాకో కన్జంప్షన్ కానీ, లేకపోతే ఈ పాన్, క్విట్ ప్లేస్మెంట్, తర్వాత స్మోకింగ్, ఈ హ్యాబిట్స్ అనేవి ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలామంది తగ్గించారని మేము అనుకుంటున్నాము. కానీ ఓరల్ క్యాన్సర్ రావడం అనేది రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ సన్లైట్ వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. విటమిన్ డి వస్తుంది మనకి అంటున్నాము, కానీ విటమిన్ డి ఎప్పుడైతే సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో లోవర్ లిప్లో క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా ఎవరికి ఉంటాయి? మన ఇండియాలో కాదు, ఓకే, వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయి. మనకి ఇండియాలో ఓన్లీ పాన్, క్విట్ ప్లేస్మెంట్, గుట్కా చూయింగ్, వీటి నుంచి మట్టుకే మనకి ఇంకోటి స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, పాన్ తినడం, ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల వీటి వల్ల మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, మనం ఇంకోటి చాలా, మన ఇండియాలో ఎలా అంటే మనకి చాలా రక్షణ కవచం చాలా ఎక్కువ, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పసుపు బాగా తింటాం, చిల్లీస్ బాగా తింటాం, వీటిల్లో విటమిన్ సి ఉంటుంది చిల్లీస్లో. ఓకే, అందువల్ల కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మనకి రావడానికి. విటమిన్ సి చాలా ఎక్కువ, అయినా సరే మనకు వస్తున్నాయి అంటే మనం మన హ్యాబిట్స్ని, మనం వ్యసనాలే కారణం అండి మెయిన్. మనని మనం తగ్గించుకోవాలి, అంత దూరం వెళ్ళకూడదు, వ్యసనాలకి దూరంగా ఉండండి, అప్పుడు ఓరల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. డాక్టర్, ఆల్కహాల్ తీసుకునే వారిలో అలాగే గుట్కాలు పొగాకు నమిలే వారిలో నోరు ఎక్కువగా తెరవలేరు, దానికి కారణాలు ఏమంటారు?
దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు తింటూ ఉంటారో నోట్లో ఎరుపుతనం అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ పాన్ పెద్దాకా నవ్వులుతూనే ఉంటారు, తింటూ ఉంటారు, అసలు వదలరు ఆ హ్యాబిట్ అనేది, ఎప్పుడు నోరు ఆడిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఏమవుతుంది అంటే పైన ఉన్న లేయర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పైన ఉన్న లేయర్స్ అన్నీ ఇలాస్టిసిటీ అంటే నోరు మనం తెరవడానికి ఉపయోగకరే లేయర్స్ అన్నీ కూడా మోర్ ఆఫ్ అసలు కొల్లాజన్ లేయర్ ఫార్మేషన్ అనేది పెరుగుతూ పెరుగుతూ వెళితే ఇలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇలాస్టిసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందో నోరు బాగా తెరవలేరు, అది అలా నోరు మూసుకుపోతుంది. అంటే యూజువల్గా నార్మల్ మౌత్ ఓపెనింగ్ 42 mm నుంచి 45 mm వరకు ఉండాలి. అంటే మనం 3 వేళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి వర్టికల్గా పెడితే. కానీ ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్లో ఓకే, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాము, ఓరల్ క్యాన్సర్ కన్నా ముందు ఉండే స్టేజ్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, ఎవరైతే ఈ పాను గుట్కా ఇవన్నీ తీస్తూ ఉంటారో నోరు మూసుకుపోతుంది వాళ్ళల్లో. అలాంటి వాళ్ళకి సింగిల్ మౌత్ ఓపెనింగ్, సింగిల్ ఫింగర్ మౌత్ ఓపెనింగ్, ఒక ఫింగర్ వెళ్ళడము, 2 fingers వెళ్ళడము కూడా కొన్ని కేసెస్ చూస్తున్నాం. అలాంటి కేసెస్ మెల్లమెల్లగా ఓరల్ క్యాన్సర్కి దారితీస్తూ వెళ్ళిపోయి నోరు కంప్లీట్గా మూసుకుపోతుంది వాళ్ళకి. అందువల్ల ఏంటి అంటే మనం ఎంత అయితే వీలైతే తొందరగా చూపించుకోగలిగితే, ఓరల్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేయగలిగితే మన సెల్స్ అనేవి క్యాన్సర్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఎంత ఎక్కువ ఫాస్ట్గా వెళ్తున్నాయి అనేది మనం కనుక చూపించుకొని టెస్ట్లో కనుక తెలుసుకోగలిగితే, అంత తొందరగా ఫాస్ట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఓరల్ క్యాన్సర్ని తొందరగా ఫస్ట్ స్టేజ్లోనే కనుక గుర్తించగలిగితే బెటర్. ఎంత తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే అంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటాం, అంతే బెటర్గా ఫాస్ట్గా బయటపడతాం. నోటి క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? నోరు పరిశుభ్రంగా పెట్టుకోండి ఫస్ట్. ఈ దుర్వ్యసనాలు ఉంటాయి కదా, ఆల్కహాల్ కన్జంప్షన్, తర్వాత మీరు స్మోక్లెస్ టొబాకో, ఈ వైట్ నుంచి దూరంగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి. మంచి ఫుడ్ అంటే నాన్ వెజ్ ఇవన్నీ కాదు, మంచి హెల్దీ ఫుడ్ అంటే మంచి ఫ్రూట్స్ తీసుకోండి, కివీస్, పోమోగ్రెనేట్స్, అవకాడోస్, తర్వాత విటమిన్స్ అన్ని కరెక్ట్ సమపాళంలో మనకి తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్ అని మనం చదువుకునే వాళ్ళం చిన్నప్పటి నుంచి, ఆ బ్యాలెన్స్ డైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటు మనం పసుపు ఇవన్నీ చిల్లీస్ మనం అన్ని తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, అవన్నీ కూడా కరెక్ట్ మోతాదులో కనుక మనం తీసుకుంటూ నోటి పరిశుభ్రత అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక ఓరల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, హెరిడిటరీ అంటే మనం ఏం చేయలేం కొంతమంది కేసెస్లో, కానీ మెయిన్గా హ్యాబిట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకుంటే కనుక క్యాన్సర్స్ రావడానికి ఛాన్సెస్ చాలా చాలా మినిమం ఉంటాయండి. నోటి క్యాన్సర్కు ఎలాంటి శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికైతే అండి? చాలా సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్సే అవైలబుల్ ఉన్నాయి ఇంతకు ముందుతో పోలిస్తే. కానీ ఎక్కడ అయితే మనం ట్రీట్మెంట్ ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు డయాగ్నోసిస్ ఫాస్ట్గా ఉండాలి. డయాగ్నోసిస్ అంటే తొందరగా మనం గుర్తించగలగాలి అది క్యాన్సర్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని. తొందరగా గుర్తించగలిగితే, తొందరగా డయాగ్నోస్ చేస్తే మనము బయోప్సీ ఇవన్నీ చేసి రిపోర్ట్ అనేది తొందరగా వస్తే మనం ఏం చేస్తాము, సర్జికల్ ప్రొసీజర్ వరకు వెళ్లకుండా రేడియేషన్, కీమో, మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ కూడా కుదరని పక్షంలో ఏ పార్ట్ అయితే బాగా ఎఫెక్ట్ అయిందో వాటిని తీసేయాల్సి వస్తుంది. అందువల్ల డయాగ్నోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు రాకుండా చూసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఇస్ మచ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, అందువల్ల అసలు రాకుండానే చూసుకోండి. అసలు వచ్చేదాకా కాకుండా అసలు రాకూడదు, ఎందుకంటే అవేర్నెస్ అన్నిట్లోనూ పెరుగుతుంది. కానీ మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మనం వాటిని పోగొట్టేసుకుంటున్నాం. ఈ హ్యాబిట్స్ నుంచి బయటపడండి, క్యాన్సర్ అనేది రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మన ఇండియన్ గవర్నమెంట్ ఓరల్ క్యాన్సర్ మీద కొన్ని క్రోర్స్, 200 to 300 crores ఖర్చు పెడుతుందండి ఓన్లీ ఆన్ ఓరల్ క్యాన్సర్. ఎందుకు, ఇన్ని హ్యాబిట్స్తో పాటు మనము ఇంత మన రెవెన్యూ కూడా ఇంత దెబ్బతింటుంది. ఇవన్నీ లేకుండా చూడాలి అంటే కనుక మనకి మనం అవేర్నెస్ అనేది తెచ్చుకోగలగాలి.